నమస్కారం ఎస్జీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది వేములవాడలో వర్షాలకు నీటి మునిగిన వరిచేలను పరిశీలించిన వ్యవసాయ మంత్రి కన్నబాబు అంబాజీపేటలో దొంగ నోట్లు మార్చే ముఠాను పట్టుకున్న పోలీసులు 3 లక్షల నకిలీ నోట్లు 6 సెల్ ఫోన్లు 2 మోటార్ బైకులు స్వాధీనం తుఫానుగా మారుతుంది మండల డివిజన్ అధికారులను అలర్ట్ చేసిన అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి రాజోలు పిఠాపురం పెదపూడి మండలాల్లో టీడీపీ నాయకుల నిరసనలు భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన వరి పొలాలు మంత్రి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం గరప మండలం వేములవాడ వాకడ గ్రామాల్లో వరి పంట పొలాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈనిక దశలో కొన్ని చోట్ల గింజ పాలు పోసుకునే దశలో భారీ వర్షాలు పంట చేలను ముంచెత్తాయి. దీనిపై కొంతమంది రైతులు తమను ఆదుకోవాలని పంటల దగ్గరికి వచ్చే దశలో అకాల వర్షాలు ముంచెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టామని ప్రభుత్వం ఆదుకోవాలని లేకపోతే తాము కోలుకోలేమని అన్నారు. దీనిపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వర్షాల వల్ల రైతులకు కలిగే నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని పంట నష్టాన్ని అంచనా వేసి తగిన విధంగా రైతులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టం అయ్యాయి. చాలా వేలాది ఎకరాలు నిన్నటి నుంచి తుఫాను స్టార్ట్ అవడంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడి ఇమీడియట్గా అలర్ట్ చేసి రైతాంగానికి లేదంటే ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా తక్షణం అటెండ్ అవ్వమని చెప్పి ఆదేశించారు. ఆ మేరకు ఈరోజు ఉదయం నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి పర్యటిస్తూ ఉంటే వేలాది ఎకరాలు మళ్ళీ ముంపులకి గురయ్యాయి. ఇదే కాకుండా చాలా రోడ్లు మునిగిపోయాయి. ఈవెన్ తుల్లివాగా కూడా బ్రిడ్జ్ లెవెల్కి పారుతూ ఉంది. ఇంకా వర్షాలు పడుతూ ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడ ఏ అవసరమైన సహాయ చర్యలు ఇమీడియట్గా తీసుకోమని జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పాం. మొన్న ఆగస్టులోను సెప్టెంబర్లోను మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో 3 సార్లు కూడా భారీ వర్షాలు, అదేవిధంగా ఏలేరు వరదలు, గోదావరి వరదలు, మొత్తం గత 4 నెలల నుంచి తీవ్రంగా నష్టపోయారు తూర్పుగోదావరి జిల్లా రైతాంగం. అయితే అందరినీ కూడా ఆదుకుంటాం, ఎప్పటికప్పుడు ఎన్యూమరేషన్ చేస్తాం. ఇప్పుడే జేడీ గారు, అగ్రికల్చర్ జేడీ గారు కూడా చెప్పాము. తక్షణమే ఈ తుఫాను ప్రభావం 1-2 రోజులు రేపు ఎల్లుండిలో పూర్తయిపోయిన తర్వాత ఇమీడియట్గా బృందాలని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న రెవెన్యూ సెక్రటరీస్ని కానీ గ్రామ సచివాలయ సిబ్బందిని అందరినీ కూడా వినియోగించుకుని పూర్తి స్థాయిలో 1 ఎకరం కూడా వదలకుండా చేయాలని చెప్తున్నాం. కొన్ని గంటలు కూడా పండి నిన్న ఇవాళ, అవి కూడా వివరాలు తీసుకుంటున్నాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి అందరం కూడా అందుబాటులో ఉంటాం, సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. 1కి 3 రెట్లు దొంగ నోట్లు సరఫరా చేసే ముఠాను అంబాజీపేట పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 3 లక్షల రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన వివరాలను అమలాపురం డీఎస్పీ మసూంబాషా మీడియాకు వివరించారు. అంబాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బిళ్ళకూరు గ్రామానికి చెందిన చోడి హరినాథ్, పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం పి వేమవరం గ్రామానికి చెందిన గంటి శ్రీనివాస్ అలియాస్ రేకుల శ్రీను, అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లికి చెందిన మంచికంటి మోహన్ రావు ముగ్గురు చెడు వ్యసనాలకు బానిసలు కాగా సులభంగా డబ్బు సంపాదించారని దొంగ నోట్లు మార్చడం మొదలుపెట్టారు. వీరంతా పాత నేరస్తులు. వీరిపై జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యున్నాయి. ఈ క్రమంలో అసలు నోటుకు బదులు 3 రెట్లు నకిలీ నోట్లు ఇస్తామని ముగ్గురు అంబాజీపేట మండలంలో పలుచోట్ల ప్రజలను మోసం చేయడం ప్రారంభించారు. దీనిపై సమాచారం అందుకున్న అంబాజీపేట ఎస్ఐ జానీ భాషా ముక్కామల శ్మశానం రోడ్లో వీరు ముగ్గురిని పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 3 లక్షల రూపాయల నకిలీ నోట్లు, 6 సెల్ ఫోన్లు, 3 మోటార్ బైక్లు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ భాషా పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సిఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ భాషా మాట్లాడుతూ ఎస్ఐ సిబ్బందిని అభినందించారు. ఈరోజు అంబాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాని పట్టుకోవడం జరిగింది.
ముఠాలకు సంబంధించి చోడే హరినాథ్ అలియాస్ హరి సన్నాం కృష్ణార్జున ఈ బిల్లపూరు గ్రామం కొత్తపేట మండలం ఇతను గతంలో కూడా ఇతని మీద 6 కేసులు ఉన్నాయి ఇదే సిమిలర్గా ఇతను ఇతని కొత్తపేట పోలీస్ స్టేషన్ సస్పెక్ట్ షీట్ కూడా ఉంది ఇదే విధంగా ఇతను కొత్తపేట రావులపాలెం ముమ్మిడివరం పెనుగొండ స్టేషన్స్లో నకిలీ నోట్లు చలామణి చేసిన కేసుల్లో ముందాయిగా ఉన్నాడు ఇతనితో పాటు ఇతని కోక్కిదిరైనటువంటి గట్ట గంటి శ్రీనివాస్ అలియాస్ రీకుల సీను ఇతను పెరవలి మండలం పశ్చిమ గోదావరి ఇతనిపై ఇతని మీద కూడా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సరూర్ నగర్ లంగర్ హౌస్లలో నకిలీ చోట్ల నకిలీ నోట్లు చలామణి చేసిన కేసుల్లో ఇతను కూడా ముద్దాయిగా ఉన్నాడు ఇతనితో పాటు మంచిగంటి మోహన్రావు ఇదరపల్లి అమలాపురం ఈ ముగ్గురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి 3 లక్షల వర్త్ నోట్స్ అదేవిధంగా అన్ని 500 డినామినేషన్ ఉండే నోట్స్ అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ 6 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది వీరు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు కొంతమందిని మా ప్రజలని సెలెక్ట్ చేసుకుంటారు వారికి వీళ్ళు ఫోన్ చేసి మేము ఒక 500 ఒక 10,000 ఉంటే 30,000 లేకుంటే 1 లాక్ నోట్ ఇస్తాము మీరు 3 లాక్స్ 1 లాక్ ఒరిజినల్ నోట్ ఇస్తే 3 లాక్స్ ఈ నోట్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది అంటే ఒక 500 నోట్స్కి 3 నోట్స్ వీళ్ళు ఇచ్చే విధంగా మాట్లాడతారు ఆ విధంగా వీళ్ళ ప్రలోభానికి వీళ్ళు చూపిన దానికి అత్యాశకి లోనైన వాళ్ళు వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఆ టైంలో వీళ్ళు పైన ఒక ఈ తీసుకుని దీంట్లో పైన ఒరిజినల్ డినామినేషన్ నోటు కింద కూడా అదేవిధంగా నోట్ పెట్టి మధ్యలో ఈ విధమైన ఫేక్ కరెన్సీని పెడతారు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫాను కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను కారణంగా అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ కార్యాలయంలో డివిజన్లో అన్ని తహసీల్దార్ మరియు గ్రామ పంచాయతీ సచివాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్ ఆదేశించారు డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ మరియు మండల స్థాయిలో సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు తహసీల్దార్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు గ్రామ స్థాయిలో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు గ్రామ రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సముద్రంలో 2.5 నుంచి 3.5 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఒకవేళ ఎవరైనా చేపల వేటకు వెళ్లుంటే వారిని వెంటనే తిరిగి రావాల్సిందిగా సముద్రపు అలలు చూడటానికి సందర్శకులనెవరిని సముద్ర తీరానికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు డివిజన్లో అందరూ గ్రామ వాలంటీర్లను అప్రమత్తం చేసి తుఫాను కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు OHSR tank breaking, so like municipal department will take care of it. If any structure is like that, which can have a social welfare department and education department, let's suppose once our cyclone shelter is full, if something bad happens, we will be needing these hostels or education. You have to identify your resources at a mandal level, which are the schools available, which are the social welfare hostels available, where we can shift to people. Sanitation should be done and it should be visible as well. You need bleaching powder and everything. Yes, sir. So my point is, I'm sure you must have seen many of these cyclones. This is my first cyclone in Amlapuram. You guys are experienced. Whoever is... Thank you, Namaskar. Today we have conducted the review meeting with all the departments at division level. Few of the departments are very major, like R&B department, medical department, irrigation department, police department, fire department. So around 15-16 departments attended the meeting today. This is regarding the review for cyclone situation. As of now, the situation is under control, but we are well prepared for any emergencies. We have around 70 permanent cyclone shelters in our division. We are taking a review how many of them are in good condition, how many of them are in bad condition. There are few cyclone shelters which are yet to be repaired. So we are taking up those cases as well. We have set up the control center at division level. Darwata, there is one control room at mandal level. For every 16 mandal, there is one control room. Then there is control rooms at a village secretariat and ward secretariat level. So any public, any person is facing any issue, they can directly reach or directly contact us. So definitely services will be provided in time. పురాతన చరిత్ర కలిగి సర్పవరం వేంచేసి ఉన్న భావనారాయణ స్వామి ఆలయ ప్రహారి ఆగ్నేయ దిశ కూడా భారీ వర్షాలకు కుప్పకూడింది రాత్రి సమయం కావడంతో ఎవరి మీద పడకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు
కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఉన్న ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఆలయం పురావస్తు శాఖ పరిధిలో ఉంది. ఆలయ ప్రహారీ గోడపై ఇప్పటికే అధికారులు పరిశీలన చేశారు. పురాణాల ప్రకారం పరీక్షిత్ మహారాజు పాముకాటుకు మృతి చెందిన తరువాత అతని తనయుడు సర్పయాగం చేసిన చరిత్ర ఈ గ్రామాలకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ గ్రామంలో ఎవరికైనా పాము కాటేస్తే మందు లేదని స్థానికులు చెప్తూ ఉంటారు. ఈ పురాతన ఆలయం అభివృద్ధి కోసం పురావస్తు శాఖ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. కరోనా సమయంలో భక్తులు ఆలయాలకు రాకపోవడంతో పూజారులకు 6 నెలల నుంచి జీతాలు లేకపోవడం విశేషం. ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే పురావస్తు శాఖ ఏడి అమ్మిరాజు ఆలయాన్ని సందర్శించారు. ప్రహారీగూడ నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారని, త్వరలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నా పేరు కే తిమ్మరాజు. ఈ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి సర్పవరం భావనారాయణ స్వామి దేవాలయం, ఇది అత్యంత పురాతనమైన దేవాలయం. ఇది దీని యొక్క ఈ యొక్క స్థల పురాణమే కానీ దీని యొక్క చరిత్ర మనకి ఋషుల కాలం నుంచి ఉన్నప్పటికీ, అయితే మనకి చారిత్రక ఆధారాలు 3వ శతాబ్దం నుంచి, ఆ తర్వాత ఈ చారిత్రకమైన ఈ కట్టడం, ఈ యొక్క దేవాలయ కట్టడం యొక్క ఈ శిల్పరీతులన్నీ సుమారుగా క్రీస్తుశకం 9వ శతాబ్దం నుంచి, అంటే 9వ శతాబ్దం నుంచి ఈ ఆలయాన్ని, అంటే ఆ తర్వాత నుంచి రెడ్డి రాజులే కానీ వేంగి చౌళికి ఇలాగా ఎవరెవరు వస్తారు వాళ్ళు కట్టడం జరిగింది. అయితే ఈ వర్షాలకి కూలిపోయిన గోడని యొక్క నివేదిక నేను పురావశాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నాం. రానున్న రోజుల్లో యథావిధిగా, అంటే ఇంతకుముందు ఎలాగ ఉందో ఆ విధంగానే మళ్ళీ సేమ్ రాళ్ళు అన్ని ఉపయోగించి పురాతనంగా ఆర్కియాలజికల్ నార్మ్స్ పాటిస్తూ కట్టడం జరుగుతుంది. అలాగే వాటర్ లీకేజెస్, తర్వాత గుళ్ళో కూడా నీళ్లు కారుతున్నాయి. ఈ దీని మీద కూడా నివేదికలు పంపిస్తున్నామండి. తర్వాత ఈ అడ్లు కూడా రెక్టిఫై చేయడానికి ఆస్కారం. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి రైతులు 300 రోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పోరాటం చేస్తున్నారు. రైతుల పోరాటానికి మద్దతుగా పెదపూడి మండలం పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. పెదపూడి తహసీల్దార్కి అమరావతి రాజధాని కొనసాగించాలని రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి అనేది ఆంధ్రుల కలలుగన్న రాజధాని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన స్వార్థం కోసం రాజధానిని 3 ముక్కలు చేశారని విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యకుమారి, గోదావరి డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ రాంబాబు, మాజీ జెడ్పీటీసీ వరప్రసాద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు, కుతుకులూరు పీహెచ్సీ మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి, పెదపూడి పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ గంగాధర్, మండల సర్పంచుల సమైక్య మాజీ అధ్యక్షులు దొరబాబు, మాజీ ఎంపీటీసీ రాంబాబు, గ్రామశాఖ అధ్యక్షులు అమ్మన్న, సుబ్బారెడ్డి, బుజ్జి, శ్రీను, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతాంగం దీక్షలు మొదలుపెట్టి 300వ రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ పెదపూడి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన దీక్ష కొనసాగించడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆంధ్రులు కలలు కన్న రాజధాని అమరావతి అనేది మనకి అనేక శతాబ్దాలుగా ఒక మంచి ప్రాంతంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా అమరావతి మనకి ఎప్పటి నుంచో శాతవాహనుల కాలం నుంచి ఉంది. దాన్ని మరలా ఇవాళ రాజధానిగా చెయ్యాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంపూర్ణమైన మద్దతు పలికి 30,000 ఎకరాలు ఉంటే రాజధానిగా కొనసాగించడం వీలవుతుందని ప్రతిపాదించి, ఇవాళ మాట తిప్పి మడమ తిప్పి ఇవాళ మరలా 3 రాజధానులు తన మీదకు తీసుకురావడం చాలా దురదృష్టకరమైన పరిణామం. దీన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని, దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించినట్లయితే పరిపాలన సౌలభ్యం ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అందువలన
అమరావతినే కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ తీవ్రంగా వర్షం ఉన్నప్పటికీ, రైతాంగానికి తీవ్రమైన ఇబ్బంది ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఇవాళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాజానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా అన్నారు. రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం రాపాక చిన్నకొండేపూడి గ్రామంలో రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన వరి పంటలను సోమవారం జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు శాస్త్రవేత్తలతో కలిసి రాజానగరం శాసనసభ్యులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పరిశీలించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ గడిచిన నాలుగు నెలలుగా ఖరీఫ్ సీజన్లో రైతులందరూ పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేయడం జరిగిందని, అనుకోని కొన్ని కారణాల వల్ల ఎండు తెగులు వ్యాధి రావడం వల్ల కొన్ని వందల ఎకరాలు విస్తరించిన నేపథ్యంలో వాటిని పరిశీలించడం జరిగిందన్నారు. రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఈ సమస్యను వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సీతానగరం మండలంలో గ్రామాల్లో ఏదైతే గడిచినటువంటి నాలుగు నెలలుగా ఖరీఫ్ సీజన్లో రైతులందరూ కూడా పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు, అనుకోనటువంటి కొన్ని కారణాల రీత్యా ఒక రకమైనటువంటి తెగులు, ఎండు తెగులు అనేటువంటి ఒక వ్యాధి రావడం, కొన్ని వందల ఎకరాలకి విస్తరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అలాగే డాట్ సైంటిస్ట్ గారు శర్మ గారు, అగ్రికల్చర్ ప్యాథాలజిస్టు భరత్ గారు, స్థానికంగా ఉండేటటువంటి రైతులు అందరం కలిసి కొన్ని ఫీల్డ్స్ని విజిట్ చేయడం జరిగింది. డీటెయిల్డ్గా వాటి అన్నింటినీ కూడా కొంత సైంటిస్టులు కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులందరూ కూడా చర్చించుకున్నాక ఏదైనా మరో మూడు నాలుగు రోజుల పాటు వచ్చేటటువంటి మూడు నాలుగు రోజులు కొంత ఎండలు వస్తే కాస్త అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, కొంతమేరకైనా రైతులు నష్టపోకుండా ప్రయత్నం చేయగలిగేటటువంటి అవకాశం తప్పితే వేరొక మార్గం ఏమీ లేదు అని చెప్పి చాలా క్లియర్గా సైంటిస్ట్ గారు కానీ అధికారులు కానీ చెప్తూ ఉన్నారు. ఏదైనా ఒక నెక్స్ట్ వన్ వీక్లోని కొంతమేరకు దీని మీద పూర్తిగా ఒక ఆలోచనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు మాత్రం ఏమాత్రం నష్టం జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల చర్యలు మాత్రం ప్రభుత్వం తరఫున తీసుకోవడానికి మాత్రం రైతులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. శక్తిపీఠం గొప్ప పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో కొలువై ఉన్న అమ్మవార్లను శరన్నవరాత్రి ఉత్సవాల్లో దర్శించుకుని అమ్మవార్ల అనుగ్రహం పొందాలని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త భక్తులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ నాశనం అవ్వాలని, ఆ అమ్మవారిని ప్రార్థిద్దామని కోరారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ నెల 17 నుంచి అమ్మవారి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం అయితే మహాశక్తివంతమైనటువంటి పిఠాపురానికి ఒక ప్రత్యేకత ఉంది. పిఠాపురం కూడా శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ప్రతి భక్తులు కూడా అవకాశం ఉన్నంత వరకు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అమ్మవారు చాలా చాలా శక్తివంతమైన అమ్మవారు, నారాయణీ స్వరూపిణి అమ్మవారు. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగులి, కరము అంటే అమ్మవారి యొక్క చేతులు, అంగూలికము అంటే ఉంగరము. అమ్మవారి చేతి వేలికి ఉన్నటువంటి ఉంగరంలో నారాయణ దశాకృతి, నారాయణుడి యొక్క దశావతారాలు కూడా దర్శనమిస్తాయట. అమ్మవారి యొక్క అంటే మనకి లలితా సహస్రనామంలో ఉంటుంది, కరాంగులిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారికి అంత శక్తి ఉంది, అందుకని అసలే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా మహమ్మారి బారిన నుంచి ఏ విధంగా బయటపడాలా అని చెప్పి చాలామంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
नवरात्र पूर्त अम्मवारी विजयदशमी की अम्मवर महिषासुर मर्दिनी का अवतरिंची करोना महम्मारी तरिमिकोट्टी प्रति संपूर्ण आरोग्य अदे विधा देवी नवरात्र की ఎక్కడికి ఏ దేవాలయానికి వెళ్ళలేనిటువంటి వారు 9 రోజులు కూడా మీ ఇంట్లోనే లలిత సహస్రనామం గాని కగ్గమాల స్తోత్రం గాని ఏదో ఒకటి పారాయణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి। అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 3 రాజధానులు వద్దని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ నిరసన కార్యక్రమం అనంతరం మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కర్రావు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో సక్కుమళ్ళ గంగాధర్, పిల్లి చిన్న, నల్ల శ్రీను, జబాది జోగేశ్వరరావు, సురవరపు సుబ్బారావు, జనపరెడ్డి రాంబాబు, ఎలుబండి రాజారావు, నూతాటి ప్రకాష్, రావుల రమేష్, కోళ్ల బంగారుబాబు, రాయవరపు తిరుమలరావు, నూలు సుబ్రహ్మణ్యం, పెదపాటి బాలకృష్ణ, సకుమళ్ళ నాగబాబు, అందుగుల సత్యబాబు, మహమ్మద్ చోట తదితరులు పాల్గొన్నారు। मूड राजधानी वो अमरावती मुद्दे मैं चपम जी आ रोज चंद्रबाबुना गार राजधानी गुरी राजधानी प्रकट प्रतिपक्ष में उम चो अब राजधानी वो मूड राजधानी कावाल चपला पे जगनमोहन रेडी गार यह 33,000 एकरा चल रहा रैतलू इच्छी रोड पड़ी अंदर इला न्याय का न्यायते न्यायते आवेदे आवेदे मूड राजधानी पड़ता नैन राजधानी चपेल यह राजधानी की मदत वेलो वेला एकरा वैजाग्को वैजाग्ठी अकोटी अकोटी पेको राजकीय नाटक नाटक आड़ता नी लि जनल ना अंजेप चपम्म जरूत ये राज अमरावती की मैं अंदर मदत अमरावती राजधानी कावाले को जरूर गत रेंडु रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षालकु पेदपूडि मंडलं चिंतपल्ली ग्रामंलो पुरातन भद्रकाळी समेत विश्वेश्वर स्वामी आलयं जलमयमैंदि। आलयंतो पाटु गर्भगुडिलो कूडा वर्षपु नीरु प्रवेशिंचडंतो नित्य पूजलकु आटंकं कलिगिंदि। वर्षालु कुरिसिन प्रतिसारी आलय आवरणमंता वर्षपु नीटितो निंडिपोतोंदि। दीनिकि शाश्वत परिष्कारं चूपालनि पलुवुरु भक्तुलु कोरुतुन्नारु। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ వర్షాలు కురిసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చిన్నపాటి వర్షం కురిసినా కూడా ఆలయంలోకి వర్షపు నీరు ప్రవేశిస్తుందన్నారు। మీరు బయటికి వెళ్ళే దారి లేకపోవడంతో ఒక్కోసారి పూజలు చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు, అధికారులు, భక్తులు ఆలయంలో వర్షపు నీరు నిల్వ ఉండిపోకుండా బయటికి వెళ్ళడానికి శాశ్వత పరిష్కార మార్గం చూడాలని కోరుతున్నారు। श्री भद्रकाली समेत वीरभद्रस्वामी देवालय में उन्म इकड़ प्राचीन देवालय परस्थित एला इपड़ा वर्षा यानी एवं तुफान यानी वस्ते गुड़ मुल गर्भाशय गर्भालय में नीर जरूर दीन पै प्रधान अर्चक चला सारा ग्राम प्रजा अधिकार देवालय शाख वार
వినిపించకుండా సరే ఇటువంటి చర్యలు తీసుకోలేకపోవడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తుంటే ఈ యొక్క చండీదేవుని గుడి కూడా పూర్తిగా మూడవడం జరిగింది. అలాగే భక్తులు ప్రదక్షిణాలు చేసినటువంటి రహదారి కూడా పూర్తిగా మూడవడం జరిగింది. ముఖ్యంగా గర్భాలయంలో కూడా నీరు చేరుకొని పూజలు చేయలేని పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి ఈ యొక్క ప్రాచీన దేవాలయాన్ని మనం ఎంతవరకు కాపాడుకోవాలన్నది మరి ఆలోచించి దేవాదాయ శాఖ వారు ఒక నిర్ణయం తీసుకొని ఈ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా గ్రామ ప్రజల తరఫున ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో చింతపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేతి వీరేశస్వామి వారి ఆలయంలో వర్షాలు వచ్చే ప్రతిసారి కూడా ఆలయంలో అర్చకత్వం చేయడానికి కూడా వీలు లేకుండా ఆలయం అంతా కూడా నీరుతో నిండిపోవడం జరుగుతోంది. కావున వర్షాలు వచ్చే ప్రతిసారి కూడా ఇదే విధంగా అర్చకత్వం చేయడానికి లేకుండా ఈ జలవంతో గుడి అంతా కూడా గర్భాలయం అంతరాలయంలో కూడా నీరు చేరడం జరుగుతోంది. దీనికి అధికారులు, భక్తులు, గ్రామస్తులు, ఆలయ కార్య నిర్వహణ అధికారులు అందరూ కూడా ఈ నీరు పోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆలయ అర్చకులు వెలవెలపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు కోరడం జరుగుతోంది. ఈ నీరు పోవడానికి డ్రైనేజీ కానీ గొట్టాల సదుపాయం కానీ చేసి ఈ నీరు పోయే మార్గాన్ని అతి తొందరలో అధికారులు కానీ భక్తులు కానీ గ్రామస్తులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా దీని చర్యగా తీసుకుని ఈ నీరు పోయే మార్గాన్ని చూపించవలసిందిగా ఆలయ అర్చకులు వెలవెలపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు కోరడం జరుగుతోంది. గత 2 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా పరిణతి చెందుతున్న సందర్భంలో సఖినేటిపల్లి మండలంలో సముద్ర తీర ప్రాంతమైన అంతర్వేది, పల్లిపాలెం, కేశవదాసుపాలెం ఇతర ప్రాంతాల్లో అధికారులు గట్టి ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా టేకిశెట్టిపాలెం గ్రామ రెవెన్యూ అధికారి పోతురాజు, వెంకట నరసింహ కుమార్ బాబులు పర్యవేక్షణలో సిబ్బంది ఈ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతర్వేది సముద్రంలో అలల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో పల్లిపాలెంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతకు జోరుగా వర్షం కురుస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తమ ర్యాలీ కొనసాగించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలని, భూములిచ్చిన తమను అన్యాయం చేయొద్దంటూ అమరావతి రైతులు గత 300 రోజులుగా చేస్తున్న దీక్షకు మద్దతుగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సఖినేటిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ముప్పర్తి నాని, కాకి లక్ష్మణ్ చాగంటి, స్వామి పిండి సత్యనారాయణ, శ్రీమతి బందెల పద్మ, గెడ్డం సింహం, పోతురాజు, కృష్ణ రుద్రరాజు, శ్రీనివాసరాజు, బొళ్ళ వెంకటరమణ, పేతనీడిగిరి శ్రీనివాసరాజు, దాసరి వాసు, బొక్క గోవింద్, పితాని సూరిబాబు, కేసరి మనేశ్వరరావు, కంచి జగదీష్, చిక్కా నాగేశ్వరరావు, సమరం పెన్నాడ ఆదినారాయణ, కాలే బుజ్జిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. మండల కేంద్రమైన మల్కీపురం 4 రోడ్ల కూడలిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో అమరావతి రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రైతులు, మహిళలు, దళితులు, సన్నకారు చిన్నకారు రైతులందరూ ఇచ్చినటువంటి 34,000 ఎకరాల భూమిని రాజధాని ప్రాంతంగా నిర్ణయించాలి, రాజధానిగా మీరు అమరావతిని కొనసాగించాలని సుమారు 300 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆ మహిళా రైతులందరికీ మేము మద్దతు పలుకుతూ ఉన్నాం. ఈవేళ యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈవేళ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు రాజధాని అమరావతి అని. మరి ఈవేళ ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 ముక్కలాట ఆడుతున్నటువంటి ఈ సందర్భంలో 300 రోజుల నుంచి మన తల్లులైనటువంటి త్యాగభరితమైనటువంటి నిర్ణయంతో వారు తరతరాలుగా వస్తున్నటువంటి పసుపు కుంకుమంగా వచ్చినటువంటి ఆ భూమిని ఈవేళ 5 కోట్ల ప్రజల యొక్క రాజధానిగా ఉండాలి, 5 కోట్ల ప్రజల యొక్క సౌకర్యార్థంగా ఉండాలి, మనందరికీ రాష్ట్రానికి రాజధాని ఉండాలని ఆ 34,000 ఎకరాల భూమి ఇచ్చినటువంటి ఆ 29,000 రైతాంగాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. దీనికోసం సుమారు 300 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆ మహిళామణులందరినీ, మహిళా రైతులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. దీని వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీతో ఉన్నారు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. రాష్ట్ర రాజధాని అమరావతి అవుతుంది, న్యాయస్థానాలు మన పక్షానున్నాయి, ప్రజలు మన పక్షానున్నాయి, న్యాయం మన పక్షానుంది, ధర్మం మన పక్షానుంది. అందుచేత ఈవేళ
తూర్పు గోదావరి జిల్లా రాజాల నియోజకవర్గం మల్కీపురం ఉన్నటువంటి ఈ చిన్న గ్రామంలో ఇంత వర్షం కురుస్తున్న ఇక్కడున్నటువంటి ప్రజలందరి యొక్క సహకారంతో మరముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు రైతాంగం యొక్క సహకారంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం సమిష్టిగా ఈ యొక్క ఈ నిరసన కేవలం మీకు మద్దతుగా కోసమే ఈ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఈవేళ ఈ యొక్క కొవ్వొత్తులు తోమేమి ఈవేళ ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. అమరావతి రైతుల ముసుగులో తెలుగుదేశం బినామీలు చేపట్టిన ఉద్యమానికి అనపర్తి నియోజకవర్గ అవినీతి సామ్రాట్గా పేరుగాంచిన మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గత 3 రోజులు నిరసనలు తెలియపరచడం పెద్ద ఆశ్చర్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరరాఘవరెడ్డి విమర్శించారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి గ్రాఫిక్స్ రూపంలో చూపించి ప్రజలను మభ్యపెట్టారు కాబట్టి ఈ రోజు వారికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతి భూ కుంభకోణం, ఈఎస్ఐ స్కామ్, ఎల్ఈడి బల్బుల స్కామ్, ఫైబర్ నెట్లలో అవినీతి రాష్ట ప్రభుత్వం చేస్తే మన నియోజకవర్గంలో గ్రావెల్ క్యాంపు మట్టి ప్రముఖులలో స్కామ్, లిక్కర్ షాపుల్లో వారికి మామూలు, రియల్ ఎస్టేట్లో అవినీతి చేసిన మాజీ శాసనసభ్యులకు ఈ విషయంపై మాట్లాడే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఏఎంసీ డైరెక్టర్ కోణాల సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ సీనియర్ నాయకులు వారకుమారి, వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు ర్యాలీ కృష్ణ, వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు టి వెంకటరెడ్డి, బీసీసీఎల్ సీనియర్ నాయకులు ఇళ్లప్పు శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బినామీలు చేపట్టినటువంటి ఉద్యమానికి అనపర్తి నియోజకవర్గ అవినీతి సామ్రాటిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు సంఘీభావంగా 3 రోజుల పాటు నిరసనలు తెలియజేస్తుండడం నిజంగా పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అమరావతి భూములు పంచుకున్న తెలుగుదేశం పార్టీ నేతలకు అనపర్తి నియోజకవర్గాన్ని పలు రకాలుగా దోచుకుతున్న ఈ తరహా అవినీతి సామ్రాట్లకు తప్ప ఇంకెవరు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన దాఖలాలు లేవు. అయితే ఈ రోజున చరిత్ర పాఠాలు చెప్పి 5 ఏళ్లలో గ్రాఫిక్ సినిమాలు చూపించి చేసిన మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించారు కనుకనే గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పినప్పటికీ ఆ అంశాన్ని పట్టుకుని వేలాడుతున్న తెలుగుదేశం పార్టీ నేతలంతా మూర్ఖులు తప్ప ప్రజలకు జరిగిన మోసాన్ని బయటపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మూర్ఖులవుతారని ప్రశ్నించడం జరుగుతుంది ఈ తెలుగుదేశం పార్టీ నేతలను. తెలుగుదేశం పాలనలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్, ఈఎంఐ కుంభకోణం, ఫైబర్ నెట్ దోపిడీ, ఎల్ఈడి లైట్లు, అవినీతి రాష్ట్ర స్థాయిలో జరిగితే గ్రావెల అమ్మకాలు, చెరువులో మట్టి విక్రయాలు, బ్రాందీ షాపుల వార్షిక మామూళ్లు, రియల్ ఎస్టేట్ వసూళ్లు వంటి అనేక అవినీతి కార్యక్రమాల ద్వారా అనపర్తి నియోజకవర్గ ప్రజల సంపద దోచుకుతిని దాచుకున్న ఈ అవినీతి సామ్రాట్కు లేదని, అదేవిధంగా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు లేదని ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యొక్క యాజమాన్యం సమర్పిస్తున్న విపత్తులపై తక్షణమే స్పందించాలని కిరళంపూడి మండలంలో ఉన్న 15 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మండల విద్యాశాఖ అధికారి టి జోసెఫ్ కి మెమరాండం అందించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పాలకులు తీసుకుంటున్న చర్యల వల్ల తమ ఉనికికే ప్రశ్నార్థకంగా మారిందని బోరుమన్నారు. అందుచేత ప్రస్తుతం 3 సంవత్సరాలకు కుదించిన రికగ్నైజేషన్ కాలం గతంలో మాదిరిగా 10 సంవత్సరాలకు పెంచాలని వారు ఎంఈఓను కోరారు. ఈ కార్యక్రమాన్ని అలాగే ఉమర్ అలీషా గంగాధర్ నాయకత్వంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ జోసెఫ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల డిమాండ్ను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల యజమానులందరూ పాల్గొన్నారు. వింతపత్రం సమర్పించడం జరిగింది. దాంట్లో మొదటి సమస్య ఏంటంటే కనుక గత 7 నెలలుగా పాఠశాలలు తెరవకపోవడంతో మేము
ఈ రోజు నుంచి జరగబోయేటువంటి ఇన్స్పెక్షన్కి సహకరించలేమని ఒక వినతి పత్రం సమర్పించాం. దాన్ని కూడా మన జిల్లా కార్యవర్గం దీని విషయంపై హైకోర్టులో కేసు నడుస్తుందన్న హైకోర్టు స్టే ప్రకటించినందున దానికి మన మండలంలో ఇన్స్పెక్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయాలని వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్య సమస్య ఏంటంటే కనుక ఈ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ల యొక్క అనుమతి లేకుండా ఈ చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నుంచి తల్లి విద్యార్థుల యొక్క పేర్లను తొలగించడం జరుగుతుంది. అది తొలగించేటప్పుడు ఒక్కసారి తమ స్కూల్ యొక్క కరస్పాండెంట్ని దగ్గరికి ఆ తల్లిదండ్రులు పంపించి ఆ తల్లిదండ్రుల వినతి మేరకి ఆ పేర్లను తొలగించేటువంటి ప్రక్రియ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇంకొక గతంలో ఈ స్కూల్ రెన్యువల్ విషయానికి వచ్చేసరికి 10 సంవత్సరాల్లో కాలపరిమితి ఉండేది, అది 3 సంవత్సరాలకి కాలపరిమితి ఈ సంవత్సరం నుంచి తగ్గించేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలని మన మండల విద్యాశాఖ అధికారులను కలిసి మా యొక్క సాధక బాధకాల గురించి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా లాక్డౌన్ స్కూల్స్ 6 నెలల నుంచి మూతపడి ఉన్నాయి. ఈ టైంలో స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడం, ఎంఈఓ గారు వాళ్ళ షెడ్యూల్ రిలీజ్ చేయడం, దీనిపై మా జిల్లా యూనియన్ అంతా, ప్రైవేట్ స్కూల్స్ యూనియన్ అంతా హైకోర్టుకు వెళ్ళి 6 వారాలు స్టే అడిగి తెచ్చుకుంది. ఆ విషయం గురించి మన ఎంఈఓ గారితో తెలియపరిచి సార్ ఇలా కోర్టు స్టే వచ్చింది, ఒక 6 వారాలు స్కూల్ తీసే వరకు ఈ ఇన్స్పెక్షన్ నిలిపివేయవలసిందిగా కోరుచున్నాం అని చెప్పి పిల్లపూడి మండలంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం వారు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మనకి ఈ వారంలో ఆ పాఠశాలను మేము ఇన్స్పెక్షన్ చేయవలసి ఉన్నది. ఇన్స్పెక్ట్ చేయడానికి మేము టైం షెడ్యూల్ కూడా వేయటం జరిగింది. అయితే వాళ్ళు ఒక 6 వారాలు ఎక్స్టెన్షన్కి మేము కోర్టుకి అప్పీల్ చేసుకున్నాం, కావున అది ఒక మెమోరాండం వాళ్ళ జరుగుతాం మాకు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము మా పర్యాధికారిని దృష్టికి తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మహిళలపైన, బాలికలపైన, యువతులపైన జరుగుతున్న అత్యాచారాలను శాశ్వతంగా నిర్మూలించడానికి అత్యాచార ప్రయత్నం చేసిన కామాంధుల్ని బహిరంగంగా నడి రోడ్డుపై కాల్చి చంపాలని నినాదాలు చేస్తూ రాజోలు మండలం బీసావరం గ్రామానికి చెందిన కందికట్లవారి గ్రూప్ మహిళలు, యువతీ యువకులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో దళిత యువతి మనీషా వాల్మీకిపై హత్య చేసిన దోషులను బహిరంగంగా కాల్చి చంపిన ఇటువంటి సంఘటనలు జరగవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై అరాచకాన్ని, దళితులపై అరాచకాన్ని, దళితులపై దళితులపై దారులు కట్టాలి. రాజధాని అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతుల పోరాటం 300 రోజులు పూర్తయిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు జి విజయకుమార్ ఆధ్వర్యంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, అక్కడి రైతులు మహిళలు ఉద్యమానికి శ్రీకారం చుట్టి సోమవారానికి 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వారికి మద్దతుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలిపారు. అమరావతి రైతుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, రైతుల నుంచి కన్నీళ్లొస్తే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండబోదన్నారు. కుర్చీ లేని మన రాష్ట్రానికి మన రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33 ఎకరాలు భూమిని ఇస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తానైతే కాలు మోపారో, ఏ ముహూర్తానైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర ప్రజలు అల్లకల్లోలంతో కన్నీళ్లు పర్యంతం అవుతూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో 33 ఎకరాలు భూమి ఇచ్చిన రైతాంగాన్ని, అన్నం పెట్టే రైతాంగాన్ని, అదేవిధంగా మహిళలు ఏ కని విని రీతిలో ఎప్పుడు కూడా ఇంత తీవ్రమైన స్థాయిలో మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసిన దాఖలాలు లేవు. ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా ఈ మన రాష్ట్రాన్ని పరిపాలించారే కానీ ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నియంత పాలన అయితే కొనసాగించలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియంత పాలన కొనసాగిస్తున్నారు. వారు ఏదనుకుంటే అదే చేయాలి అని మొండి వైఖరి వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రజలను అందరినీ ఉద్దేశించి ప్రజలకందరికీ సమ్మతించిన విధంగా పరిపాలన సాగించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రైతాంగానికి, అమరావతి ప్రజలకి న్యాయం చేయాలని, మహిళలు భారీ ఎత్తున ప్రతిరోజు కూడా రోడ్ల మీదకు వచ్చి వారి నిరసన తెలియజేస్తున్నారు. అవంతా కూడా మీరు కళ్ళు తెచ్చి చూడాలని, ఇప్పటికైనా ముద్దు నిద్ర వీడాలని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోసం మీరు ఇప్పుడు కూడా మేల్కోకపోతే ఈ తీవ్రంగా ఉధృతంగా మేము దీక్షలు చేపట్టడం జరుగుతోంది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకే రాజధాని అది కూడా అమరావతిలో కొనసాగేలా మా నాయకుడు, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తారని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ధైర్య సాహసాలతో మహిళలు, పసిబిడ్డలు, విద్యార్థి యువజన సంఘాలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు సమైక్యంగా ఐక్యతతో 13 జిల్లాలకి ఒకే రాజధాని ఉండాలని చెప్పి, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి రాత్రనక పగలనక సీమ చిటుక్కుమంటే కొన్ని వేల మంది హాజరై ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి అమరావతి రైతులకు, మహిళలకు, విద్యార్థి యువజన సంఘాలకి, బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా శ్రీకాళహస్తి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వారికి సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఒక మంత్రి అంటాడు అక్కడ ఉద్యమం చేసే వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులని, అంటే రైతులు టీ షర్ట్లు వేసుకోకూడదా, మంచి బట్టలు వేసుకోకూడదా, ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఆ మంత్రి? సంస్కారహీనంగా మాట్లాడడం, వాళ్ళని అవమానపరచడం, పోలీసులతో తొక్కించడము, కొట్టించడము, తన్నిచ్చడము ఇన్ని చేసినా కూడా ఆడబిడ్డలు ధైర్యం పోగొట్టుకోకుండా మనందరి కోసం, 13 జిల్లాల ప్రజల కోసం ఏకీకృత విధానమైనటువంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడానికి దీక్ష చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో సచివాలయం, శాసనసభ, డీజీపీ కార్యాలయం, హైకోర్టు విశాలమైనటువంటి రోడ్లు, శాసనసభ్యుల కోసం మల్టీస్టోరీ బిల్డింగ్స్, అధికారుల కోసం అపార్ట్మెంట్లు, సెక్రటరీ స్టాఫ్ ఆఫీస్, అసెంబ్లీ స్టాఫ్ కోసం. తూర్పు ఏజెన్సీ ప్రకృతి అందాలకు పుట్టినిల్లని చెప్పాలి. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. అంతటి అందాలు పెనవేసుకున్న తూర్పు మాన్యం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు పథకం పాఠశాలల రూపురేఖలు మార్చుకున్నాయి. ఏజెన్సీలోని విద్యార్థులకు పాఠశాలలను చూడగానే లోపలికి వెళ్లి చదువుకునేలాగా చిత్రాలు రూపొందించారు. ఈ నేపథ్యంలో నెట్టింట్లో వైరల్ అవుతున్న మారేడుమిల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, చింతూరు ఆశ్రమ బాలికోనత పాఠశాలల్లో మెరుగులు దిద్దిన కొన్ని చిత్రాలు ఆకర్షణీయంగా నిలిచాయి. దీంతో ఈ ప్రాంతానికి విచ్చేసిన సందర్శకులు ఈ చిత్రాలను తమ చరవాణిలతో బంధిస్తూ స్వీయ చిత్రాలు తీసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. మనబడి నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంకల్పించింది. మన్యం మారేడుపల్లిలో ఈ చిత్రాలు ఆకర్షణగా నిలిచి పర్యటకానికి మరింత శోభను తెచ్చిపెట్టాయి.
అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలకు మండల కేంద్రమైన బిక్కవోలులోని పల్లపు ప్రాంతాల్లో నీరు చేరి నీటి మడుగులు తలపిస్తున్నాయి. కుంభవృష్టికి బిక్కవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ వర్షపు నీరు చేరి జలదిగ్బంధంలో చిక్కుకుంది. కార్యాలయ సిబ్బంది పనుల నిమిత్తం వచ్చిన పౌరులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న పల్లపు ప్రాంతంలో నీరు చేరింది. ఇక్కడ నుంచి ఇద్దాం అది రావులపాలెం డిగ్రీ కళాశాలలో క్రీడా మైదానంలో ఉన్న రైతు బజార్ను ఎటకెలకు అధికారులు సంత మార్కెట్లో ఉన్న బిల్డింగ్లోకి మార్చారు. డిగ్రీ కళాశాలలో రైతు బజార్ ఉన్న కష్టాలు, వినియోగదారులు ఇబ్బందులను పలుసార్లు ఎస్డీసీలో కథనాలు రావడంతో విషయాన్ని ఎస్టేట్ అధికారి భాస్కర్ రావు స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారి ఆదేశాల మేరకు సోమవారం నుంచి రైతు బజార్ను సంత మార్కెట్లో ఏర్పాటు చేసినట్టు ఎస్టేట్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతు బజార్ సంత మార్కెట్లోకి తరలించడంతో రైతులు, వినియోగదారులు ఎస్డీసీ న్యూస్ కు అభినందనలు తెలిపారు. పేరు ఈ భాస్కరరావు అండి. రావులపాలెం రైతు బజార్ ఎస్టేటర్స్ ఉంది. గత 7 నెలల నుంచి కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా లోకల్లో ఉన్న జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో రైతు బజార్ షిఫ్ట్ చేసి నిర్వహించడం జరిగింది. అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చాలా చక్కగా కోవిడ్ నిబంధనల్ని ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తూ నిర్వహణ జరిగింది. అక్కడ చాలా ఇబ్బందులు మేము ఎదుర్కోవడం జరిగింది, రైతులు కానీ ఇక్కడ కన్జ్యూమర్స్ కానీ మేము కానీ. ఎందుకంటే అక్కడ సరైన ఫస్ట్ లో ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ తర్వాత వర్షాలు తీవ్రంగా ఉన్న కారణంగా ఇబ్బందులు అనేది పడడం జరిగింది. ఈ విషయాలన్నింటిని కూడా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ చర్ల జగ్గిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు సహృదయంతో రైతుల ఇబ్బందుల్ని, వినియోగదారుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా మన పాత రైతు బజార్ ప్రాంగణం ఏదైతే ఉందో దాంట్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ వర్షాల కారణంగా అక్కడ పడుతున్న ఇబ్బందులు ఏంటంటే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ బురద నీటిలో వచ్చి కూరగాయలు అక్కడ కొనుక్కోవడం వాళ్ళు చాలా హైవే దాటి రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం దాన్ని దృష్టిలో పెట్టుకుని మన గౌరవ శాసనసభ్యులు చేసిన మనకి సహకరించి చక్కగా ఈ రైతు బజార్ని ఇక్కడ మార్పు చేసినందుకు వారికి రైతు బజార్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉన్నతాధికారుల దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని తూచా తప్పకుండా ప్రజెంట్ ఇక్కడ కూడా పాటిస్తూ రైతు బజార్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం రైతు బజార్కి అన్ని రకాల కూరగాయలు తీసుకురావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇక్కడ నుంచి రైతు బజార్లోనే కూరగాయలు కొనుగోలు చేసుకోవాల్సిన కోరుచున్నాను. పేరు చిన్నారావు అండి, రావులపాలెం రైతు బజారు. సుమారుగా 8 నెలలు కాలేజీ గ్రౌండ్లోకి వెళ్ళాం. అక్కడ జూనియర్ కాలేజీలో గ్రౌండ్ అంతా మాకు లోతు నిండిపోయి చాలా బాధపడిపోయాం. తర్వాత మళ్ళీ డిగ్రీ కాలేజీకి మార్చారు. అక్కడేమో పాములు రొక్కలు చాలా భయంకరంగా ఉండేది. ఇక్కడ రావులపాలెం మళ్ళీ యథావిధి ప్లేస్లోకి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ఇబ్బంది లేదు. వర్షంలో మా వస్తువులు కూడా ఎక్కడ జాగ్రత్తపరచుకుంటే బాగుండేది. అక్కడ అయితే నైట్ ఆ సరుకులు కూడా పట్టిపోరు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 8 నెలల తర్వాత ఈ బజారు రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. సంత మార్కెట్లోకి 8 నెలల తర్వాత ఇక్కడ వస్తాం, మాకు చాలా సంతోషంగా ఉందండి. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం. అక్కడ వర్షానికి ఏమో తడిసిపోయే వాళ్ళు, ఎండకేమో ఎండిపోయే వాళ్ళు, అక్కడ వెనకాల పాములు భయం, అన్ని రొప్పల్లోనూ అలాగే కష్టపడి బాగుందండి. అక్కడ మీద ఇక్కడే బాగుంటుంది. ఇప్పుడు బాగానే ఉందండి, ఇక్కడికి వచ్చేసాక బాగుందండి.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. వేములవాడలో వర్షాలకు నీటి మునిగిన వరిచేలను పరిశీలించిన వ్యవసాయ మంత్రి కన్నబాబు. అంబాజీపేటలో దొంగ నోట్లు మార్చే ముఠాను పట్టుకున్న పోలీసులు 3 లక్షల నకిలీ నోట్లు, 6 సెల్ఫోన్లు, 2 మోటార్ బైక్లు స్వాధీనం. తుఫాను పెను తుఫానుగా మారుతుంది. మండల డివిజన్ అధికారులను అలర్ట్ చేసిన అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. రాజోలు, పిఠాపురం, పెదపూడి మండలాల్లో టీడీపీ నాయకుల నిరసనలు. ఇవి ఈనాటి ఎస్డీసీ న్యూస్. తిరిగి రేపటి ఎస్డీసీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.